అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. యూకొత్తపల్లి మండలం ఉప్పరగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురై నిరాశ్రయులైన బాధిత కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆగిలపల్లి ఉప్పరగూడెంలో రజకుల ఇల్లులో దురదృష్టవశాత్ కాల్పోవడం జరిగింది. ఇందులో కూడా హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి డబ్బులు కూడా పెట్టుకోవడం జరిగింది. 2 లక్షల రూపాయలు వారి కాలిపోయిన నెంబర్లు అయి ఉన్నాయి. దాని ప్రొసీజర్ ప్రకారం ఎంఆర్ఓ సర్టిఫై చేయించి రిజర్వ్ బ్యాంక్ వెళ్తే మళ్ళీ డబ్బులు కూడా వస్తాయి కాబట్టి దాన్ని కూడా ఎంఆర్ఓతో మాట్లాడుతున్నాం. వీళ్ళని ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి ఇల్లులు కాలినప్పుడు ఐఏవై ద్వారా ఆదుకుని ఇమీడియట్గా ఒక 5000 ఇచ్చి సామాన్లు ఇచ్చి వంట సామాన్లు అవి ఇల్లు ఫ్రీగా కట్టేవారు. ఈ జగన్ ప్రభుత్వంలో అటువంటి కార్యక్రమాలు లేవు. ఏది ఏమైనా వారి ఇల్లు ఫ్రీగా కట్టేవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణ సహాయం వారికి ఈ 7 ఇల్లులకు కూడా మరి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.